हाय स्टूडेंट्स वेलकम टू रूपा एस अकाडमी स्टूडेंट्स मन की चाल का रूपा एस अकाडमी की रिगार्डिंग लोकल नॉन लोकल अलगे जोन नॉन लोकल वीडियो लो चाला डाउट्स मैं क्लारिफाई चेसुकुंदाम मुख्यंगा विथिन दि स्टेट अदर देन दि स्टेट्स स्टेट लो उन्न नालुगु जोन्स लो आंध्रा लो जोन लोकल जोन नॉन लोकल अदे विधंगा स्टेट लोकल स्टेट नॉन लोकल इप्पुडु स्टेट नॉन लोकल अयिते तेलंगाणा वस्तुंदि जनरल गा 190 पोस्ट लो कूडा जोनल वाइज इच्चाडु काबट्टि मनकु तेलुसु ఈ జోన్ లో పోస్ట్ లేకపోయినప్పటికి కూడా అదర్ జోన్ లో కూడా మనం రాసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు ఇది జోన్ లోకల్ జోన్ నాన్ లోకల్ అంటే ఆ జోన్ లో నాన్ లోకల్ లో వస్తాను ఓవరాల్ మెరిట్ అవుట్ ఉంటుంది అదే విధంగా లోకల్ మెరిట్ వస్తుంది జోన్ మెరిట్ ఉంటుంది ఓవరాల్ మెరిట్ ఉంటుంది టూ మెరిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ టూ మెరిట్స్ ఉంటాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి రెండు మెరిట్లు ఉంటాయి ఓవరాల్ గా మెరిట్ ఒకటి జోన్ మెరిట్ ఒకటి ఉంటుంది దాని రెండుంటి కూడా యావరేజ్ లో మన వాళ్ళు మనకి ఫైనల్ లిస్ట్ చేస్తారు అయితే దీనికి సంబంధించి 190 లో మనం చూస్తే ఓపెన్ లో ఈ రోజున మనం ఏపీపీఎస్సీ ఏఈ స్ట్రాటజీ చెప్పే ముందు కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాను మీకు సో ఓపెన్ లో మనం చూస్తే అది ఓవరాల్ గా ఓసీకి ఓసీ తీసుకుంటే కౌంట్ చేస్తే 73 వస్తుంది 73 అదే విధంగా EWS కొత్తగా పెట్టారు కదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అవి ఇక్కడ 9 ఉన్నాయి ఓవరాల్ గా అన్ని కలిపితే 9 ఉన్నాయి EWS ఓసీకి 73 ఉన్నాయి అన్నమాట ఓసీకి 73 ఉన్నాయి EWS 9 ఉన్నాయి చాలా మంది నన్ను అడగడం జరిగింది సర్ మా జోన్ లో 0 ఉన్నాయి మరి నేను ఎలిజిబిలిటీయా అదర్ జోన్ కి ఎస్ ఎలిజిబిలిటీ జోన్ లోకల్ జోన్ నాన్ లోకల్ జోన్ లో మన స్టేట్ లోకల్ స్టేట్ నాన్ లోకల్ అంటే స్టేట్ లో ఉన్న పోస్ట్ లో 85% లోకల్ మిగతా 15% నాన్ లోకల్ ఇది నాన్ లోకల్ ఇది నాన్ లోకల్ అదే తెలంగాణలో అయితే 95% లోకల్ 5% నాన్ లోకల్ ఇది తెలంగాణలో సో కాబట్టి తెలంగాణ విద్యార్థులు కూడా డిప్లొమా సివిల్ మెకానికల్ బిటెక్ సివిల్ మెకానికల్ आंध्र एग्जाम రాసుకోవచ్చు అలాగని ఓపెన్ అని ఒక కేటగిరీ ఇచ్చారు అంటే ఇచ్చిన ఇప్పుడు మన చాలా కాలమ్స్ ఇచ్చారు ఇది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది మనకి అన్ని కాలమ్స్ ఇచ్చారు ఈసారి ఈడబ్ల్యూఎస్ కూడా పెరిగింది కాబట్టి పోస్ట్ బైఫర్కేషన్ లో అంటే ఓపెన్ అని చెప్పి 48 కనబడుతున్నాయి ఈ ఓపెన్ లో కూడా మళ్ళ ఎస్సి ఉంది ఓబీసీ ఉంది ఇది ఓసీ వేరు ఓపెన్ వేరు అని ఇచ్చారు సో కాబట్టి ఈ 48 ఇది జనరల్ గా జోన్ లోకల్ నాన్ లోకల్ మన ఈ కాంటెక్స్ట్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చిన బైఫర్కేషన్ లో టేబుల్ లో ఏది స్పష్టంగా మెన్షన్ చేయలేదు ఈ ఓపెన్ 48 లో ఓపెన్ అంటే మనం ఏమనుకుంటాం ఓన్లీ ఓసీ అనుకుంటాం కానీ దీంట్లో ఎస్సీకి ఇచ్చాడు ఓబీసీకి కూడా ఇచ్చాడు కాబట్టి ఇది అదర్ స్టేట్ గా లేదా జోన్ లోకల్ నాన్ లోకల్ లోనా వితిన్ ది జోన్ అదర్ జోన్స్ లోనా అనేది స్పష్టత ఇవ్వలేదు మనకి ఆ టేబుల్ మొత్తం చూస్తే అన్నమాట ఆ విధంగా ఇచ్చాడు సార్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ స్పష్టత కోసం ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే 15% ఆఫ్ ది పోస్ట్ ఫర్ నాన్ లోకల్ కాబట్టి అలా తీసుకుంటే 190 లో 28 వేకెన్సీస్ మనకి తెలంగాణ వాళ్ళు రాసుకోవచ్చు సుమారు 28 గుర్తుపెట్టుకోండి 28 పోస్టులు సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఏదైనా కూడా 190 లో 28 పోస్టులు తెలంగాణ పిల్లలు రాసుకోవచ్చు ఓకే అలాగే వితిన్ ది స్టేట్ లో 73 పోస్టులు ఓసీకి ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కి 9 మిగతా రిజర్వేషన్ ప్రకారం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనకి స్మాల్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఓకేనా సో అదేవిధంగా ఈ రోజున మనకి ఏఈ ఏపీపీఎస్సీ స్ట్రాటజీ ఈ వీడియోలో చెప్తాను మీకు చాలా మంది పిల్లలు సార్ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మాకు కొత్త డిప్లొమా లేదా బీటెక్ కొత్త మాకు తెలియదు ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎక్కువ అని చాలా మంది అడగడం జరిగింది సో ఎలా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీ ఏంటి ఫస్ట్ ఏ సబ్జెక్టు ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తాను చెప్పే ముందు ఇవన్నీ కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే మనకు సరిపోతుంది అంటే ప్రతిరోజు నేను మీకు మెసేజ్ చేసి క్లారిఫికేషన్ ఇస్తే మనకి సబ్జెక్టు మళ్ళీ సబ్జెక్ట్ డిస్కస్ చేయాలి మనం రేపటి నుంచి వీడియోస్లో అంతా కూడా కరెంట్ అఫేర్స్ కావచ్చు కొన్ని సబ్జెక్ట్ కానీ మీకు ఉపయోగపడే చెప్తూ ఉంటాను కాబట్టి మనకి ఇప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను ఓకే సో తెలంగాణ పిల్లలు కూడా రాసుకోవచ్చు
15% నాన్ లోకల్ సుమారు 28 పోస్టులు ఉంటాయి 85% లోకలే మళ్ళీ 85% లో లోకల్ జోన్ నాన్ లోకల్ జోన్ అది ఉంటది మళ్ళా ఓకే సో మెరిట్ ఓవర్ ఆల్ మెరిట్ జోనల్ మెరిట్ రెండు ఉంటాయి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు రిక్రూట్మెంట్ వాళ్ళు మనం చదువుకుంటే చాలు మనం టాప్ 100 లో ఉంటే చాలు టాప్ 200 లో ఉంటే చాలు సో ఇవి ముఖ్యంగా మనకి జోనల్ లోకల్ నాన్ లోకల్ ఇదే విధంగా మనం చూస్తే ఇకపోతే బుక్స్ రూపాయి ఎస్ బుక్స్ వాల్యూమ్ 1 అవి ఇప్పుడు అమెజాన్ లో అవైలబిలిటీ ఉంది కొన్నే ఉన్నాయి అనుకుంటా 30 40 సో అవి కూడా సూన్ రెండు రోజుల్లో మీకు అవైలబిలిటీ ఉంటే అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బిట్ బ్యాంక్ అన్నమాట యాజ్ పర్ సిలబస్ అది అయిపోయినాయి స్టాక్ అయిపోయింది సో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 2 డేస్ లో పిల్లలందరూ బుక్ చేసుకున్నారు కాబట్టి ఒక్క 2 డేస్ లో మండే నుంచి మేము పంపిస్తున్నాము మీకు ఒక 13th నుంచి అవైలబుల్ ఉంటుంది సో 13th నుంచి యు కెన్ బై త్రూ అమెజాన్ మల్టిపుల్ చాయిస్ బుక్ అలాగే వాల్యూమ్ 2 వాల్యూమ్ 1 సబ్జెక్ట్ టైప్ వాల్యూమ్ 2 ఈ వాల్యూమ్ 2 లో మీకు ఏమొస్తాయంటే వాల్యూమ్ 2 ఇది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను మీకు సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్డేటెడ్ మెటీరియల్ అన్నమాట డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రోజే ప్రింటింగ్ కూడా పంపించాను డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్డేటెడ్ అంటే ఈ రోజు వరకు కంప్లీట్ కంప్రహెన్సివ్ మెటీరియల్ అన్నమాట 10 మార్క్స్ వస్తాయి దీనికి దీంట్లో ఉంటుంది సెకండ్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సో దీని నుండి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇవి ఆంధ్ర వాళ్ళకు కూడా ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు కూడా ఉన్నాయి కామన్గా బట్ లోకల్ సబ్జెక్ట్స్ ఇవి అలాగే థర్డ్ వన్ ఏపీ హిస్టరీ ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీ మనకి ఇచ్చాడు మోడర్న్ హిస్టరీ ఎంపాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని ఏపీ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్వి అలాగే మనకి ఏపీ జియోగ్రఫీ ఏపీ జియోగ్రఫీ ఏపీ జియోగ్రఫీ అదేవిధంగా బైఫర్కేషన్ అదేవిధంగా బైఫర్కేషన్ బైఫర్కేషన్ సో అప్ టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మూడు క్యాపిటల్స్ దాని ఇష్యూస్ అన్నీ కూడా ఇవి ఇదే కాకుండా ఆరోది మనకి ఏపీ పాలసీస్ ఇది కొత్తగా యాడ్ చేస్తున్నాను వాళ్ళు ఇవ్వలేరు సిలబస్లో లేదు సిలబస్లో లేదమ్మా నేను యాడ్ చేస్తున్నాను ఏపీ పాలసీస్ అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఈ రెండేళ్లలో ఏ పాలసీస్ తీసుకొచ్చండి అనేది కొన్ని స్కీమ్స్ నవరత్నాలు కావచ్చు అన్నీ కూడా దీంట్లో ఒక 10-15 పేజీల్లో మన ఎగ్జామ్ పాయింట్ టైప్లో బ్రీఫ్గా ఉంటుందన్నమాట ఓకే ఈ ఆరు కూడా ఈ వాల్యూమ్ 2లో ఉంటాయమ్మా ఇవి ఏపీ వాల్యూమ్ 2 ఇప్పుడు వాల్యూమ్ 1లో ఏమున్నాయి హిస్టరీ జియోగ్రఫీ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇదంతా కూడా వాల్యూమ్ 1లో ఉంది ఆల్రెడీ రెడీగా ఉంది అమెజాన్లో ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 13వ తారీఖు నుంచి రెడీ ఉంటుంది స్టాక్ అయిపోయింది మరి వాల్యూమ్ 2లో ఏముంటాయంటే ఇవి అప్డేటెడ్ అంతా అప్ టు ఈ రోజు వరకు కూడా అన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషను మనకి అందిస్తానమాట ఇది వాల్యూమ్ 2 ఇది దసరా తర్వాత మీకు ప్రింటింగ్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను వాల్యూమ్ 2 మీద సో కంగారు పడకండి ఇంకపోతే ఇది బుక్ రెండో టాపిక్ అయిపోయింది లోకల్ నాన్ లోకల్ అయిపోయింది అలాగే బుక్స్ గురించి కూడా చెప్పాను మూడో టాపిక్ ఏంటంటే ఇకపోతే మూడో టాపిక్ ఎగ్జామ్ డేట్ చాలామంది ఇది చాలా ప్రధానమైంది మనకి సార్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది సో ఎగ్జామ్ డేట్ మీకు లాస్ట్ డేటే నవంబర్ 21 ఇచ్చాడు నెక్స్ట్ మంత్ నవంబర్ 21 ఇచ్చాడు ఈ నెల అక్టోబర్ 21 నుంచి అప్లై చేసుకోవాలి అది 1 మంత్ ఇచ్చాడు ఈ నవంబర్ 21 అంటే ఇప్పటికే 1 మంత్ ఉంది మన చేతిలో 1 మంత్ ఉంది మన చేతిలో 1 మంత్ పైనే ఉంది సరే 1 మంత్ అనుకుందాం ఒక నెల ఉంది మరి ఈ నవంబర్ 21 అయిపోయిన తర్వాత అవన్నీ స్క్రూటినీ చేయడానికి మినిమం వాళ్ళకి ఒక 20 డేస్ పడుతుంది స్క్రూటినీ అయిన తర్వాత మనకి 20 డేస్ అంటే అప్పుడు డిసెంబర్లోకి వెళ్ళిపోతాం ఆ తర్వాత ఈ ఏఈ కంటే ముందు చాలా నోటిఫికేషన్ ఇచ్చారు మెడికల్ ఆఫీసర్స్ కానీ ఆయుష్ డిపార్ట్మెంటు అలాగే వైద్య విధాన పరిషత్తులు ప్రొఫెసర్స్ కానీ చాలా ఉన్నాయి మిస్లీనియస్ నోటిఫికేషన్ మీకు తెలుసు కూడా సో ఇవన్నీ చూసుకోవాలి వాటితో పాటు ఇది కూడా ఎగ్జామ్ పెడతారా ఎందుకంటే జనరల్ స్టడీస్ కామన్ పేపర్ ఉంది లేదా ఇది సెపరేట్గా పెడతారా అది అప్లై చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది అన్నమాట సో డిసెంబర్ వచ్చేస్తుంది ఇప్పుడు డిసెంబర్లో కూడా ప్రాసెస్ మొదలుపెట్టిన అన్ని జిల్లా కలెక్టర్లకి ఆన్లైనా ఆఫ్లైనా చూసుకోవాలి ఎంతమంది వచ్చారు
సో ఎక్కువ మంది అన్ని ఒకేసారి కనెక్ట్ చేయాలంటే ఆఫ్లైన్కి వెళ్ళిపోతారు, లేదు దేనికైనా మిడిగా కనెక్ట్ చేయాలంటే ఆన్లైన్కి వెళ్తారు. ఇవన్నీ చూసుకున్నా కూడా ఎగ్జామ్ జనవరి, మరి జనవరిలో గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు. సో నాకు చేసి గెలుసు ఏంటంటే ఫిబ్ సెకండ్ వీక్లో మనకి ఎగ్జామ్ ఉండొచ్చు. అది సో ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఎగ్జామ్, ద ప్లెంటీ ఆఫ్ టైం. నేను ముందే చెప్పాను నోటిఫికేషన్ రాకముందే 90 డేస్ ఉంటుంది నాయన అని. సో గేటు సమయంలో జనవరి నుండి ఫిబ్రవరికి గేటు ఉంటుంది, మళ్ళీ దానికి ఇతర స్టేట్ ఇతర స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్స్ కూడా ఉండకూడదు జనవరిలో, మళ్ళీ సేమ్ కొలైడ్ కాకూడదు అనమాట. కాబట్టి ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఉండొచ్చు నాకు తెలుస్తుంది. ఇంకా జనవరిలో పెట్టిన ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఒక పేపరు ఈవినింగ్ ఒక పేపరు గొడవ లేదు. ఒక ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి మాత్రం 2 రోజు ఉంటుంది 3 పేపర్లు కాబట్టి. సో కాబట్టి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. సో నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది, జనవరి, 3 నెలల టైం ఉంది మనకి. సఫిషియంట్, 90 డేస్ సఫిషియంట్. ఓకే, సో కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం మనకి మన వీడియోస్ 400 పైన ఉన్నాయనుకోండి సుమారు. సో దాంట్లో రోజు మనకి ఒక 4 గంటలు చూసినా కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 నెలల్లో మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. డైలీ 4 అవర్స్ చూసినా కూడా మనకి కవర్ చేయొచ్చు, సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది, ఈజీ కవర్ అయిపోతుంది 3 మంత్స్లో. ఓకే, సో అదేవిధంగా ఇది అయిపోయింది. కాకపోతే ఎగ్జామ్ డేట్ అయిపోయింది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిఫికేషన్ వచ్చేసింది, లోకల్ నాన్ లోకల్ క్లారిఫికేషన్ వచ్చింది. ఓకే, మరి బుక్స్ కోసం క్లారిఫికేషన్ వచ్చింది. ఇక 4వది ఏంటంటే స్ట్రాటజీ చెప్పండి సార్. చాలామంది పిల్లలు, కొత్త పిల్లలు అసలు జనరల్ స్టడీస్ అంటే తెలియదు, ఎప్పుడో చిన్నప్పుడు 10th బిలో మనం చదువుకున్నాం, ఇది డిగ్రీ స్టాండర్డ్ అని ఇచ్చాడు కాబట్టి సో పర్వాలేదు. సో కొంచెం స్టాండర్డ్స్ ఎక్కువనే ఉంటుంది. ఇది భయపెట్టడం కాదు మిమ్మల్ని, ఎందుకంటే జాగ్రత్త పెట్టడం, భయపెట్టడం వేరు జాగ్రత్త పెట్టడం వేరు. ఓకే, మరి ఈ యొక్క స్ట్రాటజీ ఎలా, 12 టాపిక్స్ ఇచ్చారు, 12 టాపిక్స్ ఇచ్చారు. ఈ 12 టాపిక్స్లో ఒక్కొక్క టాపిక్ గురించి మీకు నేను చెప్తాను. దీంట్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, 1-2 టాపిక్స్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎందుకంటే 1-2 కరెంట్ అఫైర్సే. ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ 12లో కరెంట్ అఫైర్స్ అంటే ఫస్ట్ ఏమో నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని, సెకండ్ ఏమో ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అని 2 ఇచ్చాడు. అంత అవసరం లేదు వాడికి, 1-2 సేమే. కాకపోతే వాడు ఆలోచన ఏంటో చెప్తాను మీకు. ఇక ఫస్ట్ చాప్టర్లో కరెంట్ అఫైర్స్లో చాప్టర్ వన్ మీరు చూస్తే సిలబస్, చాప్టర్ వన్లో మీకు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చాడు. నేషనల్ ఈవెంట్స్ అంటే సంఘటనలు, అంతర్జాతీయ సంఘటనలు ఏమున్నాయి ఇప్పుడు. అంతర్జాతీయ సంఘటనలు బర్నింగ్ కొన్ని విషయాలు చెప్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా కరెంట్ అఫేర్స్ చేయాలని. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు తాలిబాన్ ఇష్యూ ఉంది, ఇది అంతర్జాతీయ సంఘటన అవునా కదా, మనం తెలుసు అంతర్జాతీయ సంఘటన. తాలిబాన్ ఇన్సిడెంట్ అంతర్జాతీయ సంఘటన కదా, ప్రపంచాన్ని కదిలించింది కదా, ఒక 1 వారం రోజుల పాటు టీవీ ఛానల్ అదే కదా, ఇప్పటికీ అదే కదా, ఇంత మేజర్ ఇన్సిడెంట్ అది అవునా కదా, అంతర్జాతీయ సంఘటన. మరి G20 సమావేశం, ఇది అంతర్జాతీయ సంఘటన. క్వాడ్ కంట్రీస్, మొన్న మోడీ గారు అమెరికా పోయారు, అంతర్జాతీయ సంఘటన. అలాగే యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు, యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు, ఇది అంతర్జాతీయ సంఘటన చూడండి. అలాగే మనకి రష్యాలో ఫస్ట్ టైం సినిమా షూటింగ్ స్పేస్లో రష్యా, ఇది అంతర్జాతీయ సంఘటన. అదేవిధంగా మనం చూస్తే ఏవైతే అంతర్జాతీయంగా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఇవే అన్నమాట, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటారు సంఘటనలు. అలాగే క్రిప్టో కరెన్సీ, దాని బారిన పడి చాలామంది మోసపోతున్నారు, అంతర్జాతీయ సంఘటన. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే, మెనీ ఆర్ దేర్. మరి చాప్టర్ వన్లో ఇంటర్నేషనల్ నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్ చెప్పాను, నేషనల్ ఏంటి అంటే మన జాతీయ సంఘటనలు ఏంటి. నిన్న మొన్న మనకి
లకింపూర్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్లో రైతులు మనకి నలుగురు చనిపోయారు ఒక మినిస్టర్ కొడుకు కారుకి ఇచ్చడం జరిగింది ఇంత పెద్ద ఉద్ధృతం అది జాతీయ సంఘటన చూడండి సో జాతీయ సంఘటనలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి రైతు చట్టాలు ఫార్మర్స్ యాక్ట్ రైతులందరూ ధర్నా చేస్తున్నారు జాతీయ సంఘటన సీట్ సో ఇవన్నీ కూడా జాతీయ సంఘటన అయోధ్య ఇష్యూ లాస్ట్ ఇయర్ పెద్ద జాతీయ సంఘటన అది అయోధ్య వెర్డిక్ట్ తీర్పు కూడా వచ్చింది సో ఇవి ముఖ్యంగా మరి కరెంట్ అఫైర్స్ చాలా మంది అడిగారు నన్ను ఎప్పటి నుంచి చదవాలి అని బర్నింగ్ ఇష్యూస్ ఎప్పుడైనా చేర్చుకోవచ్చు ఇప్పుడు అయోధ్య ఎప్పటికీ బర్నింగ్ ఇష్యూ అడగవచ్చు ఈ టూ ఇయర్స్ నుంచి కరోనా వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఒకవేళ పేపర్ సెట్టర్స్ ఎగ్జామినర్స్ అప్పుడే రాసి ఉంటే కరోనా మీద కానీ అయోధ్య వెర్డిక్ట్ మీద కానీ అవి వచ్చి తీరుతాయి అలాగే విశాఖపట్నం గ్యాస్ లీకేజ్ కంపల్సరీ ఏ గ్యాస్ లీక్ అయ్యింది ఇంతకుముందు భోపాల్ గ్యాస్ అప్పుడు కరెంట్ అఫైర్లో వచ్చేది ఇప్పుడు వస్తుంది అది సో అదే తరహాలో విశాఖపట్నం గ్యాస్ లీకేజ్ సో ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఈవెంట్స్ కింద వస్తాయి విశాఖపట్నం నేషనల్ ఈవెంట్ అది లోకల్లో జరిగింది బట్ బికేమే బిగ్ ఇష్యూ ఈ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి సో ఈ విధంగా జాతీయ అంతర్జాతీయ సంఘటనలు దీంతోపాటు రెండో చాప్టర్లో రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడు అవార్డ్స్ ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ వచ్చాయి అవార్డ్స్ పీస్లో ఎవరికి వచ్చింది లిటరసీలో ఎవరికి వచ్చింది ఫిజిక్స్లో ఎవరికి వచ్చింది కెమిస్ట్రీలో ఎవరికి వచ్చింది జాతీయంగా ఆంధ్ర పర్సన్స్కి ఎవరికైనా అవార్డ్స్ వచ్చాయా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యొక్క ప్రయారిటీ ఏంటి ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్లో వస్తాయి గవర్నమెంట్ చేపట్టిన స్కీమ్స్ ఏంటి నవరత్నాలు దాని యొక్క స్టేటస్ ఏంటి కొత్త స్కీమ్స్ ఏమి వచ్చాయి అమ్మ ఒడి ఏంటి ఎంతమంది ఇస్తున్నారు రైతు భరోసా ఎంతమంది ఇస్తున్నారు ఇవన్నీ కూడా నవరత్నాల పాటు నవరత్నాలు కాకుండా మిగతా కార్యక్రమాలన్నీ కూడా సో ఇవి జాతీయ అంతర్జాతీయ ఈవెంట్సే కాకుండా రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు అడుగుతాడు ఇవన్నీ కూడా రూపాయి టైం టు టైం మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సాఫ్ట్ కాపీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎగ్జామ్ ముందు అంటే ఎగ్జామ్ ముందు డేట్ డిసైడ్ చేయండి డేట్స్ డిసైడ్ అయిన తర్వాత మీకు సాఫ్ట్ కాపీ కూడా ఎన్ని నెలల నుంచి చదవాలి అంటే ఈ సంవత్సరం నుంచి చూడండి కరెంట్ అఫైర్స్ 2021 జనవరి నుంచి చూడండి 20 అవసరం లేదు ఒక కరోనా చూసుకొని చాలు ఆ కరోనా కూడా యూట్యూబ్లో ఉంది నేను పెట్టాను రెండుసార్లు చేసిన కరోనా మీద ఒకటి డిజిటల్ బోర్డు ఒకటి నామినల్ బోర్డు వైట్ బోర్డు సో మిగతావన్నీ కూడా 2021 జనవరి నుంచి చూడండి ఎందుకంటే నెక్స్ట్ ఫిబ్రవరి లోపు ఉంటాయి కాబట్టి ఈ 12 వన్ ఇయర్లో మనకి ఈ 6 నెలలు పాస్ట్ అంటే ఆగస్ట్ నుంచి కొంచెం ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది ఓకే సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ని మనం చదువుకోవాలి ఆంధ్రాలో ఎన్న సమావేశాలు జరిగాయా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా ఏం జరిగినాయి కొత్తగా గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మనకి అడిగే అవకాశం ఉంది సో ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ముఖ్యంగా మనకి 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో తిరిగేలేదు 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఓకే సో అది రూపాయి 2021 వీడియోస్ చాలా ఉంటాయి మోర్ దెన్ 70 ఉన్నాయి వీడియోస్ చూడండి బర్నింగ్ ఇష్యూస్ చేశాను ఎగ్జాంపుల్ రీజనల్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద చేశాను పోలవరం మీద చేశాను విశాఖపట్నం గ్యాస్ లీకేజ్ మీద చేశాను ఈ మూడు బాగా చదవండి కంపల్సరీ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి ఓకే సో కాబట్టి మీకు ఈ కరెంట్ అఫైర్స్ నుంచి 15 to 20 వస్తాయి దీని గురించి భయపడవసరం లేదు నేను టైం టు టైం సో నేను ఇనిషియేట్ చేస్తాను సో మీ సక్సెస్సే కోరుకునేవాడిని రూపాయేసి ఎప్పుడు కూడా స్వార్థంగా వెళ్ళదు సో మీకు ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్ ఏ డౌట్ వచ్చినా కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను ఓకే కరెంట్ అఫైర్స్ మనకి సంబంధించి 15 to 20 రెండోది ఏమి ఇచ్చారంటే సెకండ్ది మనం చూస్తే జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ సబ్ కాంటినెంట్ అండ్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఇండియన్ జియోగ్రఫీలో బట్ సబ్ కాంటినెంట్ అన్నాడు కాబట్టి ఒకటి రెండు క్వశ్చన్సే కాదు 2-3 క్వశ్చన్స్ పడేస్తాడు ఈసారి ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని విభజించాం మనం విభజించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని మనకి లడఖ్ జమ్మూ కాశ్మీర్ అయింది కాబట్టి చైనా బార్డర్ స్టేట్స్ పాకిస్తాన్ బార్డర్ స్టేట్స్ కొంచెం మార్పు వచ్చిందనమాట అవి చూసుకోవాలి వెరీ ఇంపార్టెంట్
अलगे चीना गाल्वान वैश्ली मन की संतोष बाबू कल्याण चनिपोयारु सूर्यापेट तेलंगाणा जिल्ला इंसिडेंट जरिगि पाकिस्तान तो कूडा मनकि बीजेपी प्रभुत्वं वच्चिन तर्वात मुख्यंगा मोडी गारु वच्चिन तर्वात दीटुगा समाधानं चेप्तुन्नारु दब्बकि दब्बिस्तुन्नां मनं कूडा सर्जिकल स्ट्रैक अनि चेप्पि सो इवि कूडा बॉर्डर वि अडगोच्चु अन्नमाट सब कांटिनेंट अंटे मन चुट्टुपक्कल उन्न कय्यानिकि मनकि मनकि एनिमीस आरुद्रे काबट्टि इप्पुडु आफ्घानिस्तान वच्चिंदि काबट्टि मनकि आफ्घानिस्तान तो ए स्टेट बॉर्डर उंदि अनि अडगोच्चु एंदुकंटे तालिबान इश्यू कदा మన మిత్ర దేశమది కాబట్టి సబ్ కాంటినెంట్ అన్నాడు కాబట్టి కంపల్సరీ ఫోకస్ పెట్టాలి ఆఫ్ఘనిస్తాన్ తోటి బౌండరీ చైనాతో బౌండరీ స్టేట్స్ అదేవిధంగా పాకిస్తాన్తో బౌండరీ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది అదేవిధంగా మనం చూస్తే ఇక వాటర్ ఇష్యూస్ అంటే దీనికి జియోగ్రఫీ నుంచి ఇటు ఏపీ అండ్ ఇండియా జియోగ్రఫీ కాబట్టి కంపల్సరీగా 20 క్వశ్చన్స్ వస్తాయి తగ్గవు ఇక దీని రిలేటెడ్ ఏమైనా ఇవ్వచ్చు వాటర్ ఇష్యూస్ కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ ఈ రివర్స్ బాగా చదవాలి కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ గోదావరి బేసిన్ రివర్ సిస్టమ్ దీంట్లో కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రోజు న్యూస్లో వస్తుంది కంపల్సరీ సో జియోగ్రఫీలో రివర్ సిస్టమ్ అలాగే ఆంధ్ర అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ జోన్లో ఉంది కాబట్టి ఈస్టర్న్ గాడ్స్ గురించి అటు తమిళనాడు నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ వరకు చదువుకోవాలి శేషాద్రి తిరుమల కూడా ఈస్టర్న్ గాడ్స్లోనే ఉంది అన్నమాట సో కాబట్టి మనకి ఈ ఈస్టర్న్ గాడ్స్ గురించి చదువుకోవాలి రివర్ సిస్టమ్ గురించి వాటర్ ఇష్యూస్ జరుగుతున్నాయి అంత కేఆర్ఎంబి జిఆర్ఎంబి గోదావరి కృష్ణ బేసిన్స్ ప్రాజెక్ట్స్ ఇదే అంతా పేపర్లో ఇదే మ్యాక్సిమం ఉంటుంది మీకు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో కాబట్టి కంపల్సరీగా మీకు ఇస్తాడు రివర్ సిస్టమ్ బాగా చదవాలి జియోగ్రఫీలో అలాగే బౌండరీస్ కంట్రీస్ చూసుకోవాలి ఒకసారి ఈస్టర్న్ ఘాట్స్ చూసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి క్లైమేట్ లెసన్ బాగా చూడండి అలాగే పర్యావరణ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఫారెస్ట్ గురించి బాగా చూడండి ఫారెస్ట్ ఫారెస్ట్ గురించి చూడండి ఫారెస్ట్ గురించి క్లైమేట్ గురించి రివర్ సిస్టమ్ గురించి అలాగే సహజ వనరులు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మినరల్స్ అంటాం అవి చక్కగా చూసుకోండి ఏ జిల్లాలో ఏ మినరల్ దొరుకుతుంది ఇప్పుడు అనంతపురం ఉంది గోల్డ్ డైమండ్స్కి పాపులర్ రామగిరి దీనికి వజ్రకరువులు దీనికి అగ్నిగుండాల గుంటూరు దీనికి కావలి దీనికి పాపులర్ శ్రీకాకుళం దీనికి పాపులర్ విశాఖపట్నం దీనికి పాపులర్ విశాఖపట్నం బీచ్ దీనికి పాపులర్ బీచ్ మినరల్ చూడండి థోరియం ఎక్కువ దొరుకుతుందన్నమాట శ్రీకాకుళం మాంగనీస్ ఎక్కువ దొరుకుతుంది అగ్నిగుండాల గుంటూరు కాపర్ ఎక్కువ దొరుకుతుంది ఇలా ఒక్కొక్కది మినరల్స్ చూసుకోవాలి మనం సో మినరల్స్ రివర్స్ ఫారెస్ట్ ఇండియా నైబరింగ్ కంట్రీస్ బార్డర్ స్టేట్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి వీటి నుంచి ఎక్కువ వస్తున్నాయి మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఓకే సో ఈ జియోగ్రఫీ 20 మార్క్స్ వస్తాయి జియోగ్రఫీ నుంచి అటు ఏపీ జియోగ్రఫీ కానీ అటు ఇది కాబట్టి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఎలాగే రోజు చదవాలి 10 or 15 or 20 నిమిషాలు బిఫోర్ గో టు బెడ్ అలా పెట్టుకోండి కానీ ఈ జియోగ్రఫీ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫీ 20 మార్కులు వస్తాయి అన్నమాట నీకు మేజర్ సబ్జెక్ట్ అంటే 150 or 20 మార్కులు అంటే కరెంట్ అఫైర్స్ 20 జియోగ్రఫీ 20 40 ఎక్కడికే అయిపోయింది మినిమం ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా జియోగ్రఫీతో స్టార్ట్ చేయండి మీరు ఫస్ట్ జియోగ్రఫీ తీసుకోండి ఎవరైతే ఆన్లైన్ మా దగ్గర తీసుకుంటున్నారో మీరు జియోగ్రఫీ చూడండి ఆ మిగతావన్నీ ఈజీ అయిపోతాయి నీకు ఆ తర్వాత నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే నెక్స్ట్ చూడవలసింది మనకి సైన్స్ అంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కరోనా కదా సో కరోనా కాబట్టి మనం చూస్తే కరోనా గురించి తరువాత చదువుకోండి కరోనా వ్యాక్సినేషన్ ఇమ్యూనాలజీ వ్యాక్సినేషన్ ఇమ్యూనాలజీ ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూనాలజీ వ్యాక్సినేషన్ని మనం ఇమ్యూనాలజీ అంటాం ఇమ్యూన్ సిస్టమ్ అలాగే కరోనా వ్యాక్సిన్స్ ఎవరు తయారు చేస్తున్నారు స్పుత్నిక్ ఏ దేశం తయారు చేసింది కోవాక్సిన్ ఎక్కడ కోవిషీల్డ్ ఎవరు ఇవి కంపల్సరీ చూసుకుని వెళ్ళాలి ఇవి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చేశాను నేను ఉన్నాయి కంపల్సరీ కంపల్సరీ క్వశ్చన్స్ నో డౌట్ అట్ ఆల్ సో అలాగే డిసీజ్ మీద ఫోకస్ పెట్టాలి డిసీజ్ మీద మరి కరోనా వచ్చింది కాబట్టి ప్రోటీన్స్ ఆహారం అందరూ తినండి అని చెప్పారు డాక్టర్స్ కూడా ఇదే ప్రోటీన్స్ మీద నేర్చుకోవాలి మినరల్స్ నేర్చుకోవాలి మనం తినే ఆహారంలో మినరల్స్ అలాగే మనకి విటమిన్స్ నేర్చుకోవాలి విటమిన్స్ నేర్చుకోవాలి
సో మినరల్స్ నేర్చుకోవాలి, విటమిన్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా మనకి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవి కంపల్సరీ అన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కంపల్సరీ. సో కరోనా వ్యాక్సినేషన్ ఇమ్యూనాలజీ అంటాం. డిసీజ్ ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్. డిసీజ్ కూడా వైరస్ డిసీజ్, అదేవిధంగా మనకి బ్యాక్టీరియా డిసీజ్, అలాగే ప్రోటోజోవా డిసీజ్, ప్రోటోజోవా డిసీజ్ అన్నమాట. నేర్చుకోవాలి, కంపల్సరీ అన్నమాట ఇది. అలాగే ఈ కరోనా వచ్చిన తర్వాత ఆ లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఈ లంగ్స్ గురించి కూడా నేర్చుకోవాలి. లంగ్స్ పల్మనాలజీ అంటాం, స్టడీ ఆఫ్ లంగ్స్ అని. ఊపిరితిత్తులు రెండు ఉంటాయన్నమాట. తిత్తులు అంటే గాలి బుడగలు, కంపల్సరీ. ఆల్వియోలి ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటి, మెకానిజం ఏంటి, ఏ వ్యాధులు వస్తాయి, లంగ్స్ ఎందుకు చెడిపోతాయి, లంగ్స్కి వచ్చే వ్యాధులు ఏంటి. ఎందుకంటే కరోనా లంగ్స్ మీద కదా ఎఫెక్ట్ చూపించేది. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్స్లో. కంపల్సరీ మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ కంపల్సరీ క్వశ్చన్స్ రేపు. కరోనా వ్యాక్సినేషన్స్, లంగ్స్ చూడండి అంటే కరెంట్ డేటాతో రిలేటెడ్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అందరికీ థైరాయిడే కాబట్టి మనకి ఈ కెమికల్ కోఆర్డినేషన్లో మనకి ముఖ్యంగా హార్మోన్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా అడగచ్చు. హార్మోన్స్, ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో మన బాడీలో హార్మోన్స్ దాని ఎఫెక్ట్. ఆ తర్వాత మనం చూస్తే టెక్నాలజీ, టెక్నాలజీలో ఎక్కువ ఫోకస్ చేయవలసింది మీకు. స్పేస్ టెక్నాలజీ కంపల్సరీ అమ్మ. ఈ స్పేస్ టెక్నాలజీ చేసారు 4 to 6 క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో మన ప్రింటెడ్ మెటీరియల్ వాల్యూమ్ 1లో స్పేస్ టెక్నాలజీ ఇచ్చాను, అప్డేటెడ్ ఇచ్చాను మీకు. సో ప్రైవేట్ స్పేస్ టూరిజం కూడా ఇచ్చాను, మనకి అన్నీ అప్డేటెడ్ ఇచ్చానమాట. గుంటూరు అమ్మాయి బండ్ల శిరీష వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ వచ్చి తీరుతుంది ఏపీ వాళ్ళు కాబట్టి అది కూడా ఇచ్చేసాను. స్పేస్ టెక్నాలజీ, ఇస్రో లేటెస్ట్ సాటిలైట్స్, స్పేస్ ఎక్స్, కర్మాన్ లైన్, వాట్ ఈస్ కర్మాన్ లైన్, ఫస్ట్ టైం ప్రైవేట్ వాళ్ళు స్పేస్ ఎక్స్ కర్మాన్ లైన్ దాటారనమాట. సో ఈ విధంగా మనకి స్పేస్ టెక్నాలజీ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మిస్సైల్స్ టెక్నాలజీ, మిస్సైల్స్, కొత్త కొత్త మిస్సైల్స్, మనం ఏ దేశాల నుంచి ఏ మిస్సైల్ తీసుకున్నాం. అలాగే ఈ మధ్య రామ్సన్వేర్, ఇజ్రాయెల్ యొక్క సాఫ్ట్వేర్ ఒకటి కంట్రవర్స్ అయింది. మన ఇండియన్ పాపులర్ పీపుల్ ఫోన్స్ హ్యాకింగ్ చేశారు, దాని మీద పెద్ద రభస జరుగుతుంది, రామ్సన్వేర్. మరి ఇది కూడా మనకి ఈ యొక్క టెక్నాలజీ పార్ట్లకు వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చూసుకోవాలి లేటెస్ట్ కూడా. ఓకే, సో దీని గురించి కూడా ఒక 20-25 క్వశ్చన్స్ రావచ్చు, 1-2 కాదు. జాగ్రఫీ కూడా అంతే, 20-25 క్వశ్చన్స్ అంటే రెండు కూడా 40-50 క్వశ్చన్స్ ఒక్క జాగ్రఫీ సైన్స్ నుంచి ఇంట్లోకి వస్తాయి, అంటే దాంట్లో ముడిపడి ఉన్నవన్నీ కలుపుకొని. ఓకేనా సార్? రెండోసారి ఎవరైతే మా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారో, సార్ ఫస్ట్ నేను ఏం చూడాలి అంటే కరెంట్ అఫేర్స్ రోజు చేయవలసిన పని, ఇంకా దాని గురించి నేనేం మాట్లాడను. సో ఫస్ట్ జాగ్రఫీ చూడండి, సెకండ్ సైన్స్ చూడండి. ఓకే, రెండు చూస్తే 40 మార్కులు మీ పాకెట్లో ఉన్నట్టే. ఇక మూడోది ఈజీగా మీకు ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఆ ఆంధ్ర అంతా కూడా డిజాస్టర్ ఏరియాలో ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్. మూడోది చాలా చిన్న టాపిక్ ఇది, డిజాస్టర్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిమం 10 వస్తాయి ఈసారి, మినిమం 10. ఆ తర్వాత 15 కూడా ఇవ్వచ్చు, కొన్ని ఎగ్జామ్స్లో 15 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో డిజాస్టర్ 10 మార్కులు వస్తాయి, చాలా చిన్న సిలబస్ అనమాట. అంటే ఈజీగా గైన్ చేయొచ్చు మీరు. డిజాస్టర్ మీద ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెడితే నెక్స్ట్ ఏమవుతుంది, డిజాస్టర్ దేని మీద ఫోకస్ పెట్టాలా? 1897 ఎపిడెమిక్ యాక్ట్, ఎపిడెమిక్ యాక్ట్, ఎపిడెమిక్ యాక్ట్ ఇస్తాడమ్మా ఇది. అలాగే 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, దీంట్లో ఎన్డిఎంఏ, ఎస్డిఎంఏ, అదేవిధంగా డిడిఎంఏ, బీడిఎంఏ, విడిఎంఏ వాటి చైర్మన్లు, మెంబర్స్ అన్ని అడుగుతాడు. చట్టం చాలా పెద్దది, ఈ 2 చట్టాలు. దీంతోపాటు మనకి ముఖ్యంగా ఎర్త్ క్వేక్స్, భూకంపాలు, అలాగే సునామీ మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం, అలాగే సైక్లోన్స్. ఆంధ్రాకి కంపల్సరీ క్వశ్చన్స్ అమ్మ, 1-2 క్వశ్చన్లు వస్తాయి దీని నుంచి. సైక్లోన్స్, ఆంధ్ర సైక్లోన్ బెల్ట్లో ఉంది, సైక్లోన్స్కి ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సో సెకండ్ ఒడిషా. సైక్లోన్స్ కంపల్సరీ క్వశ్చన్, ఎర్త్ క్వేక్ కంపల్సరీ క్వశ్చన్. ఓకే, 2 నుంచి కంపల్సరీ ఇస్తారు. తర్వాత రాయలసీమ డ్రాట్ కాబట్టి డ్రాట్ నుంచి ఇవ్వచ్చు,
అలాగే ఫ్లడ్స్ ఓకే 10 క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటుంది మనకి ఈ సబ్జెక్ట్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేయొచ్చు అన్నమాట 10 15 గంటల్లో సబ్జెక్ట్ అయిపోతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు చెప్పాను ఆల్రెడీ ఈ రోజు మెటీరియల్ పంపించాను ప్రింటింగ్ కూడా ఎక్సలెంట్ వచ్చింది చాలా బాగుంది అప్డేటెడ్ అని కొట్టాను అన్నీ కూడా సో లేటెస్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రిపోర్ట్ కూడా పెట్టాను అప్డేటెడ్ పెట్టాను అన్నమాట అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ మూడోది అంటే ఇక్కడికి మినిమం మీకు కరెంట్ అఫేర్స్లో కలుపుకొని అటు 50% అబౌవ్ ఇక్కడికి వచ్చేసే మార్కులు అంటే కరెంట్ అఫేర్స్ జియోగ్రఫీ సైన్స్ డిజాస్టర్ 50% ఈ నాలుగే 50% అన్నమాట ఆ తర్వాత మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ చూస్తే మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఇది కరెంట్ అప్డేటెడ్ చాలా నేర్చుకోవాలి ఈ మధ్య చాలా వచ్చాయి చూడండి 101, 103, 104, 105 అమెండ్మెంట్ యాక్ట్స్ కొత్తవి అమెండ్మెంట్ యాక్ట్స్ అన్నమాట ఇవి తీసుకోండి డేటా అలాగే మన జస్టిస్ ఎన్వి రమణ గారు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సుప్రీంకోర్టు జడ్జి ఆయన గురించి నేర్చుకోవాలి అదేవిధంగా మనకి ఈ ఆంగ్లో ఇండియన్స్ని తీసేశారు లోక్సభ నుంచి ఇద్దరు అది రిమూవ్డ్ అలాగే దాదా నగర్ హవేలీ డామాన్ డయ్యూ కలిపారనమాట అది ఒకటి నేర్చుకోవాలి అంటే కొన్ని అలాగే ఢిల్లీ మనకి సీఎం కేజ్రీవాల్ ప్రజెంట్ ఢిల్లీ సీఎం వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ అనమాట ఢిల్లీ సీఎంకి గవర్నర్కి పవర్స్ సీఎం తగ్గించారనమాట అది కంట్రవర్సీ నడుస్తుంది కేసు సుప్రీంకోర్టులు అవి కొత్తవి అనమాట దీంతోపాటు కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ నుంచి పార్లమెంటరీ సిస్టమ్ వర్డ్స్ పార్లమెంట్ టెర్మినాలజీ జీరో అవర్ అంటే ఏంటి అలాగే క్వశ్చన్ అవర్ అంటే ఏంటి సెన్సూర్ మోషన్ అంటే ఏంటి చూడండి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి అంటే పాలిటీ అంటే మనకి పార్లమెంట్ టెర్మినాలజీ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ముఖ్యంగా జగన్ గారు కౌన్సిల్ రద్దు చేస్తానని పంపించారనమాట అది ఇంకా పెండింగ్లో ఉంది ఆంధ్రాలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు పెట్టారు ఎవరు పెట్టారు 58లో పెడితే మళ్ళీ 86లో రద్దు చేశారు ఎన్టీ రామారావు మళ్ళీ 2005లో మన వైఎస్ఆర్ క్రియేట్ చేశారు మళ్ళీ జగన్ గారు రద్దు చేస్తూ ఉంటున్నారు ఎన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టేట్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి తేడా ఏంటి అదేవిధంగా మన ఇండియాలో ఈ యొక్క పాలిటీకి సంబంధించి లేటెస్ట్ డేట్స్ అప్డేట్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ పదవీ కాలం తగ్గించారు 5 to 3 years చేశారు అలాగే నేషనల్ కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మన రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు ఇవన్నీ కూడా ఎన్సిపిసి అంటాం చదువుకోవాలి సో ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ అన్నీ కూడా నేను రూపాయి యాప్లో కూడా మా ఆన్లైన్లో వాళ్ళకి పిల్లలకి లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ఎప్పటికెప్పుడు పెట్టేస్తున్నాను అలాగే కేశవానంద భారతి చనిపోయారు లాంగెస్ట్ హీరింగ్ కేసు అనమాట అది 68 days హీరింగ్ కేశవానంద భారతి కేశవ నంద భారతి కేసు ఆయన చనిపోయారు కాబట్టి న్యూస్లోకి వచ్చింది ఆ తర్వాత మనకి అయోధ్య కేసు అయోధ్య ఆ తర్వాత ఆధార్ కేసు అనమాట ఈ మూడు కూడా టాప్ కేసెస్ అనమాట మన ఇండియాలో ప్రజెంట్ కేశవానంద లాంగెస్ట్ హీరింగ్ కేసు సుప్రీంకోర్టులో కేశవానంద భారతి తర్వాత అయోధ్య తర్వాత ఆధార్ ఇవి అడగచ్చు న్యూస్లోకి వచ్చినాయి కరెంట్ డేటా చూసుకోవాలి ఈ పాలిటీ గవర్నెన్స్ నుంచి 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి సో ఇది నెక్స్ట్ సబ్జెక్ట్ అనమాట సో కరెంట్ అఫేర్స్ రోజు చదవాలి 10 నుంచి 20 నిమిషాలు బిఫోర్ గో టు బెడ్ చదవండి లేకపోతే వేకప్ ఎర్లీ మార్నింగ్ టైం ఉంటే మీ ఇష్టం ఈవినింగ్ కాస్త ఈజీగా లేజర్గా ఉంటారు కాబట్టి జియోగ్రఫీ అలాగే సైన్స్ డిజాస్టర్ ఐదవది ఇది పాలిటీ అండ్ గవర్నమెంట్ ఇవి చూసుకుంటేనే 80 దాటేస్తాయి నీకు 80 marks దాటుతాయి అన్నమాట ఆ తర్వాత మీరు చూసుకోవాల్సిన ముఖ్యంగా మోడర్న్ హిస్టరీ ఇది చాలా మనకి ఏంటంటే మోడర్న్ హిస్టరీకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే చిన్న గాంధీ ఫేస్ నుంచి ఎక్కువ చదవండి అంటే మనకి గాంధీ చంపారన్ ఉద్యమం నుంచి గాంధీ రావడం ఏంటంటే 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు ఇండియా 1917లో చంపారన్ సత్యాగ్రహం నుంచి 1947 వరకు అదేవిధంగా ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్స్ వైస్ రాయస్ గవర్నర్ జనరల్స్ వైస్ రాయస్ వైస్ రాయస్ చదివి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తారు నాన్ కోఆపరేటివ్ మూమెంటు దాన్ని ఆంధ్రాలో నడిపించింది ఎవరు గాంధీ గారు
సైమన్ కమిషన్ వ్యతిరేకించమని చెప్పారు. దాన్ని ఆంధ్రాలో వ్యతిరేకించింది ఎవరు? అలాగే ఉప్పు సత్యాగ్రహం ఆంధ్రాలో చేసింది ఎవరు? క్విట్ ఇండియా ఆంధ్రాలో ఏం జరిగింది? అలా నేషనల్ది ఆంధ్రాకి లింక్ చేసుకోవాలి. పల్నాడు పుల్లరి ఉద్యమం, చీరాల పేరాల ఉద్యమం చూడండి, ఇవి అడగొచ్చు అనమాట. ఓకే, సో 1947 వరకు మనకి గాంధీ ఫేస్ చదివితే దాంట్లో గవర్నర్ జనరల్ వచ్చేస్తారు, వైస్ రైస్ వచ్చేస్తారు. అలాగే మనకి మోడర్నిస్టీకి సంబంధించి మనకి కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ ఆంధ్రాలో, ఇక్కడ నవాబ్ పరిపాలిస్తున్నాడు తెలంగాణలో, బట్ ఆంధ్ర అంతా సర్కార్ జిల్లాలు అంట బ్రిటిష్ వాళ్ళు, కాబట్టి అది సెటిల్మెంట్స్. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడున్నారు, సెటిల్మెంట్స్ ఎక్కడున్నాయి, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడున్నాయి, పోర్చుగీస్ వాళ్ళు లేవనుకోండి, ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటాయి ఆంధ్రాలో. సో ఫ్రెంచ్, అలాగే డచ్ కూడా, డచ్ సమాధులు మనకి విశాఖపట్నం భీమునిపట్నం దగ్గర ఉన్నాయి డచ్ సమాధులు. ఇప్పటికీ మచిలీపట్నం డచ్ వాళ్ళు అక్కడికి అడుగు పెట్టారు, బ్రిటిష్ వాళ్ళు అక్కడికి అడుగు పెట్టారు. ఆంధ్రాకి వచ్చిన ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు, లాస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, సీరియల్ పెట్టమంటాడు అనమాట. అది చాలా ఇంపార్టెంట్, అది కమింగ్ ఆఫ్ యూరోపియన్స్లో ఆంధ్రాతో లింక్ చేసుకోవాలి. ఓకే, సో దీని నుంచి మనకి 6 to 10 క్వశ్చన్స్ వస్తాయి అంతే, మ్యాక్సిమం 10, అంతకంటే ఎక్కువ వెళ్ళడు. ఓకే, తర్వాత హిస్టరీ చదవండి, ఆ తర్వాత ఎకానమీకి వస్తే, ఇది చాలామంది బోర్ కొట్టే సిలబస్, ఎందుకంటే డేటా ఎక్కువ ఉంటుంది. అందుకని నా సలహా ఏంటంటే ఎకానమీలో మీరు ఏపీ మనకి ఎకనామిక్ సర్వే, ఎకనామిక్ సర్వే ఇది నేను చెప్తున్నాను, అలాగే ఫోకస్ అన్న మనకి ఏపీ మీద అన్ని కలిపి చెప్తున్నాను అప్డేటెడ్ అన్న ఇన్ఫర్మేషన్. అలాగే ఏపీ బడ్జెట్, ఏపీ బడ్జెట్ ఇది ఆల్రెడీ చేసేసాను, ఏపీ బడ్జెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేసాను, దేనికి ఎంత లొకేషన్ చేశారు అనేది మొత్తం చెప్పాను. లేటెస్ట్ 2021-22 బడ్జెట్ ఉన్నాయి ఆల్రెడీ. ఎకనామిక్ సర్వే కూడా అన్ని అవసరం లేకుండా ఏమి కావాలో అది ఎక్స్ట్ర జోడించి, ఆ జోడించిన దాన్ని మీకు ఏదైతే అవసరమో ఫోకస్ అని చెప్పిలో అది వీడియో 1, వీడియో 2 అని చేస్తున్నాను, కొన్ని కూడా ఓపెన్గా రిలీజ్ చేశాను. ఆ ఫోకస్ అని చెప్పిలో ఇది కూడా కల్పిస్తున్నాను అనమాట, మీకు చూడొచ్చు వీడియోస్ ఉన్నాయి, ఇంకా చేస్తాను. అలాగే 5-year plans, 5-year plans చూసుకోండి. ఏ ప్లాన్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్క క్వశ్చన్, రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దీనికి హిస్టరీ ఎంత నేర్చుకోవాలి, ఎవరి కాలంలో స్టార్ట్ అయింది, ఆత్మ బలిదానం చేసింది ఎవరు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారనుకోండి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసెట్ మానిటైజేషన్ అంటున్నారు అంటే మన ప్రభుత్వ ఆస్తుల్ని మేనేజ్మెంట్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంటి, ఎఫ్డిఏ అంటే ఏంటి, ఎఫ్ఐఏ అంటే ఏంటి, ఇవి నేర్చుకోవాలి. అలాగే నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఇవి మనకి ఎకానమీలో వచ్చేదన్నమాట. అది ఈ మధ్య బ్యాంకింగ్స్ని మెర్జ్ చేస్తున్నారు కదా, బ్యాంకింగ్స్ మెర్జింగ్ కూడా అడుగుతాడనమాట. బ్యాంకింగ్ మెర్జింగ్ అడుగుతాడు, విశాఖ స్టీల్ ప్లాంటు, 5-year plans, ఏ 5-year plant విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టారు చూడండి. అలాగే ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, నీతి ఆయోగ్. అలాగే ఈ మధ్య మనకి కరెన్సీ, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ ఇవన్నీ వస్తున్నాయి, వీటి మీకు ఫోకస్ పెట్టాలి. ఇవి కూడా వాల్యూమ్ 1లో ఎకానమీ లాస్ట్లో ఉంటుంది, ఒక టెర్మినాలజీ ఇచ్చాను నేను, అది సరిపోతుంది, అన్నీ ఇచ్చేసాను టెర్మినాలజీ అనమాట. ఓకే, సో ఎకానమీకి సంబంధించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, వీటి నుంచి బిలో టెన్నే వస్తాయి అనమాట. ఎక్కువ టెన్ లాస్ట్లో చదవండి, ఇది లాస్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేదంటే నేను చెప్పిన స్టీల్ ప్లాంటు, 5-year plans, బడ్జెట్ ఇవి తీసుకోండి. మిగతా పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, ఇవి చదివినా చదవకపోయినా పర్లేదు మీకు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మనకి అలాగే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బైఫర్కేషన్ ఇది బాగా చదవాలి. బైఫర్కేషన్, ఏపీ బైఫర్కేషన్, ఇవి 10 to 15 క్వశ్చన్స్ రావచ్చు. బైఫర్కేషన్ దీంట్లో 3 capitals, కమిటీసు, సెక్షన్సు, సెక్షన్ 5, 10 years, నాట్ ఎక్సీడింగ్ 10 years, ఆంధ్ర తెలంగాణ జాయింట్ క్యాపిటల్ హైదరాబాద్, సెక్షన్ 90 పోలవరం, సెక్షన్ 93 అంటే ఏంటి, సెక్షన్ 86, సెక్షన్ 85, ఇవన్నీ కూడా కామన్ హైకోర్టుకు సంబంధించింది 2 states. సో బైఫర్కేషన్, ఒక పక్క సెక్షన్స్, మరొక పక్క ఈ క్యాపిటల్ మీద అమరావతి క్యాపిటల్, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు. ఏంటి అది కమిటీస్, ఏం చెప్పే కమిటీస్, రీజనల్ డిస్పారిటీస్ ఎలా ఉన్నాయి ఆంధ్రాలో, ఇవన్నీ కూడా బైఫర్కేషన్ సంబంధించి. ఈసారి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి బైఫర్కేషన్. ఓకేనా, సో బైఫర్కేషన్ లిమిటెడ్, డిజాస్టర్ లిమిటెడ్, రెండు కూడా మినిమం 20 క్వశ్చన్స్ చూడండి.
మరి ఇక పోతే ఇక లాస్ట్ లో ఉండేది ఏముంది మెంటల్ ఎబిలిటీ అది చదవకండి అది దాని జోలికే బొమ్మకండి ఈజీ చేస్తారు మీరు ఇంజనీరింగ్ పిల్లలు మీరు ఇంజనీరింగ్ పిల్లల్లో మెంటల్ ఎబిలిటీ ఈజీగా చేయగలరు రెండు మూడు పోతే పోనివ్వండి డోంట్ వేస్ట్ యువర్ టైం ఇప్పుడు నువ్వు ఆన్లైన్ పిల్లలు ఏం చేయాలి ఫస్ట్ వీడియోలు చూసేటప్పుడు జియోగ్రఫీ చూడు ఇండియన్ జియోగ్రఫీ చూడు ఫస్ట్ దీంట్లోనే ఏపీ జియోగ్రఫీ కవర్ చేశాను సెపరేట్ కూడా ఉన్నాయి ఏపీ జియోగ్రఫీ రెండు చూసేసే పని అయిపోద్ది ఆ తర్వాత మనకి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది చూడు మూడవది డిజాస్టర్ చూడు డిజాస్టర్ నాలుగవది బైఫర్కేషన్ చూడు బైఫర్కేషన్ బైఫర్కేషన్ చూడు ఐదవది పాలిటీ అండ్ గవర్నెన్స్ చూడు పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇప్పుడు చూద్దాం దీంట్లో మనకి ఇక్కడ 20 మినిమం వేసుకున్నా ఇక్కడ 20 మినిమం వేసుకున్నా ఇక్కడ 10 మినిమం వేసుకున్నా ఇక్కడ 10 మినిమం వేసుకున్నా 10 మినిమం వేసుకున్నా ఇక్కడే మనకి చూడండి 30 20 50 70 కరెంట్ అఫైర్స్ 20 90 వచ్చేస్తున్నాయి కరెంట్ అఫైర్స్తో కలుపుకొని కరెంట్ అఫైర్స్తో కలుపుకొని మనకి ఇక్కడే మనకి 90 వచ్చేస్తున్నాయి చూడండి స్కోర్ అంటే ఎక్కువ స్కోర్ చేసేవన్నమాట 90 వచ్చేస్తున్నాయి మనకి ఎక్కువ స్కోర్ చేసేవి చూడండి తర్వాత హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఆ తర్వాత ఎకానమీ ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇది మోడర్న్ హిస్టరీ అదేవిధంగా ఎకానమీ ఎకానమీ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా తర్వాత ప్రయారిటీ ఇవ్వండి ముందు ఇవి ఇవ్వండి ఇవి ఇచ్చిన తర్వాత ఏది సార్ చెప్పండి మాకు అంటే ఇది ఇచ్చిన తర్వాత నీకు చాలా లిమిటెడ్ సబ్జెక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మన వీడియోస్ కూడా లిమిటెడ్గా ఉంటాయి ఆ తర్వాత టైం ఉంటే మోడర్న్ హిస్టరీకి వెళ్ళు అది కూడా గాంధీ ఫేస్ గవర్నర్ జనరల్స్ వైస్రాయ్ చదువు ఇంకా టైం ఉంటే అప్పుడు ఎకానమీకి బడ్జెట్ చూసుకో ఫైవ్ ఇయర్ ప్లాన్ చూసుకో ఏమైనా చూసుకో ఇక మెంటల్ ఎబిలిటీ చదివే సబ్జెక్ట్ కాదు ఇవి తర్వాత ఇది ఫస్ట్ ప్రియారిటీ దీంట్లో ఫస్ట్ నాలుగు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇది కరెంట్ అఫైర్స్ రోజు చదవాలి అది ఒకరోజు చదివేది కాదు కాబట్టి ఇది పక్కన పెడదాం సో ఇవి స్ట్రాటజీ అమ్మ మన పిల్లలు ఇలా చదవాలి ఏది చదవాలి సార్ అంటే ఫస్ట్ ఇది చదవాలి ఇకపోతే మీకు చూద్దాం ఒకసారి రోజుకి మీకు 90 డేస్ ఉన్నాయి కంపల్సరీ 90 డేస్ ఉంటాయి మా ఎగ్జామ్స్ 90 డేస్ ఈ 90 డేస్లో మీకు పేపర్ 1 150 మార్క్స్ పేపర్ 2 150 మార్క్స్ కదా మరి దీంట్లో మనం ఎన్ని రావాలి ఇది జిఎస్ అనుకో జనరల్ స్టడీస్ పేపర్ 1 ఇది టెక్నికల్ సర్వీస్ పేపర్ 2 కదా అవునా కదా ఇప్పుడు మీకు ఎఫ్ఎంఎస్ఎం మీరు సెకండ్ ఇయర్ నుంచి కూడా రుద్దుతూనే ఉంటారు మీకు సో కాబట్టి అది చాలా పరిచయమైన సబ్జెక్టులు మళ్ళీ గేట్ తీసుకుని ఉంటారు యుఎస్సీ తీసుకుని ఉంటారు అది డిప్లొమా స్టాండర్డ్ కాబట్టి నాకు తెలుసు దీంట్లో నువ్వు మరీ తోపుగానవైతే లేదా ఎంత వరస్ట్ అయినా కూడా 90కి తక్కువ రావేవరకి 130 మధ్యలో వస్తాయి ఇది మీ స్కోరు నాకు తెలిసి టాపర్ 130 135 రావా అంటే రావచ్చు అది వేరే సంగతి పేపర్ మీద ఎంతో టాపర్ అనుకోండి మరి అంత ఈజీగా ఏమీ ఇవ్వడు కదా బీటెక్ వాళ్ళు కూడా రాస్తారు బీటెక్ ఎలిజిబిలిటీ కానీ తెలుసు వాడికి సో 90 to 130 మధ్యలో వస్తాయి మరి ఈ పేపర్ మరి ఇది ఎంత చేయాలి అంటే 90 to 130 అంటే యావరేజ్ ఎంత అవుతుంది యావరేజ్ 220 అవుతుంది 220 అంటే దాంట్లో బై యావరేజ్ తీస్తే యావరేజ్ మనకి 110 అంటే 100 to 110 అంటే ప్రతి ఒక చదివే వాళ్ళందరికీ కూడా 100 to 110 వస్తాయి దీంట్లో ఇది పక్క దాంట్లో తిరిగేలేదు జాబ్ రావాలంటే 110 రావాలి కంపల్సరీగా నీ టెక్నికల్ పేపర్లో దాంట్లో నోట్ డౌట్ పెట్టాలి నీకే తెలుస్తుంది మనసుకి నీ నాకంటే నీకు టెక్నికల్ నీకే బాగా తెలుసు కాబట్టి 110 దాటాలి ఎంత వరస్ట్ ఇచ్చినా కూడా ఎఫ్ఎంఎస్ఎంఏ కాబట్టి గుర్తుపెట్టుకోండి కాబట్టి 110 ఇక 110 దాటితే ఎక్స్ట్రానరీ ఉంటారు వాళ్ళు అది అది పక్కన పెడదాం నీకు జాబ్ రావడం కావాలి మరి జిఎస్ ఎంత క్రాస్ కావాలి నెగిటివ్ మార్క్ ఉంది కదా అది ఇంట్లో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత ఎక్స్ట్రానరీ పర్సన్ అయినా యావరేజ్ 110 కంటే నెగిటివ్ మార్క్ ఉంది కదా అందుకే 90 వేసాను నేను నెగిటివ్ 130 నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ 110 వచ్చింది ఒక జీనియస్ స్టూడెంట్ ఐఐటీలో చదివాడు
చాలా గొప్ప హార్డ్ వర్కర్ గ్రేట్ హార్డ్ వర్కర్ ఎక్కువ స్పెండ్ చేశాడు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాడు 110 నెగటివ్ మార్క్ ఉంది 130 కదా 110 వస్తాయి అనుకున్న టెక్నికల్ పేపర్లో 110 వచ్చింది మరి జనరల్ స్టడీస్లో ఎంత వస్తే జాబ్ వస్తుంది ఇక్కడ 110 వచ్చినాయి నెగటివ్ ఉంది లేదా 130 వచ్చినాయి ఇక్కడ 60 వస్తే ఉపయోగం ఏముంది 190 ఉపయోగం ఏముంది నో యూస్ బట్ ఇక్కడ జిఎస్లో నెగటివ్ మార్క్ ఉంది కాబట్టి మినిమం గుర్తుపెట్టుకోండి అది రిజర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది వేరే నేను ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను జిఎస్లో మినిమం నీకు 90 దాటాలా 90 అబౌవ్ దాటాలి గుర్తుపెట్టుకోండి అబౌవ్ దాటాపోతే నువ్వు రేసులో ఉండవు మినిమం నేను నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ 190 వేకెన్సీస్ ప్యూర్ మెరిట్ నో ఇంటర్వ్యూ ఇక్కడ నీకు 110 వచ్చినా అక్కడ 90 వచ్చినా నీకు 190 అబౌవ్ ఉంటుంది అంటే 200 పైన వస్తేనే ఏదైనా ఛాన్స్ లోపిస్తే నో ఛాన్స్ గుర్తుపెట్టుకోండి అంటే 300 మార్కులకి 200 పైన రావాలా దీంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఎస్సీ ఉమెన్ ఎస్టీ ఉమెన్ బీసీ ఉమెన్ బీసీఏ ఉమెన్ బీసీఎంఎన్ చాలా ఉంటాయి కాలిక్యులేషన్ అవన్నీ మాట్లాడడం లేదు పేపర్ చాలా టఫ్గా ఉండి టఫ్గా ఉంటే కొంచెం మోడరేట్గా పేపర్ ఉందనుకో 100 to 110 వస్తాయి 100 to 110 బాగా ఈజీ ఉందనుకోండి 110 120 కూడా రావచ్చు సింపుల్గా 1 వర్డ్ ఇచ్చేసాడు అనుకోండి నేను చదివేవాడి గురించి చెప్తున్నాను బాగా చదివేవాడి గురించి బాగా చదువుతాడు కానీ పేపర్ టఫ్గా ఉంది 90 అబౌవ్ వస్తాయి బాగా చదువుతాడు మోడరేట్గా ఉంది 100 దాటిచ్చేస్తాడు బాగా చదువుతాడు 110 దాటిచ్చేస్తాడు పేపర్ మన పిఎల్లో అలాగే వచ్చింది మీరు చూడండి కావాలంటే పిఎల్లో మన స్టూడెంట్కి 120 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ టార్గెట్ 100 అబౌవ్ పెట్టుకోండి 100 అబౌవ్ పెట్టుకుంటే నేను చెప్పిన సబ్జెక్టులు ఇది చూడండి ఇలా చదవాలి నేను చెప్పిన సబ్జెక్టులు ఏమున్నాయి మీకు ఇక్కడ చూపించాను చూడండి ఇగో ఇక్కడ ఇవి మనం చూసుకుంటే 90 అబౌవ్ దాటేస్తుంది మెంటల్ ఎబిలిటీ ఉంది కదా అవి 10 పెట్టిన 100 దాటేస్తాయి కదయ్యా సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఓకే సో కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేయండి భయపడద్దు టైం ఉంది మనకి ప్రశాంతంగా చదవండి భయపడితే ఉన్నది పోతుంది బ్రెయిన్ కూడా ఎక్కదు ఓకేనా సో అదేవిధంగా మనకి ఇక్కడ లాస్ట్ రూపాయేస్ ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఆన్లైన్ అప్లోడెడ్ ఆల్రెడీ అన్ని యాజ్ పర్ సిలబస్ ప్రకారం మీకు తెలుసో తెలియదు ఫ్రీ అర్థమెటిక్ ఫ్రీ రీజనింగ్ కూడా ఇస్తున్నాం మేము ఫ్రీగా మీకు ఇతర ఎగ్జామ్స్ కూడా పనికొస్తాయి స్టాఫ్ సెలెక్షన్ రైల్వేస్కి మీకు తెలుసు అందరికీ రూపాయేస్ ద సోషల్ మోటో మా ప్రిన్సిపల్ అంతా కూడా అదేవిధంగా మనకి ఆఫ్లైన్ కోచింగ్ ఇది 18th అక్టోబర్ స్టార్ట్ అవుతుంది 18th అక్టోబర్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ కోచింగ్ 18th అక్టోబర్ అంటే దసరా తర్వాత నెక్స్ట్ మండే అనమాట దసరా తర్వాత స్టార్ట్ అవుతుంది 18th అక్టోబర్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు రూపాకి అదేవిధంగా విత్ మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మెటీరియల్ కూడా ఇక్కడ అదేవిధంగా మీకు 2 మంత్స్లో అయిపోతుంది ఎవరైతే ఉన్నారో మేము 3 మంత్స్ టైం ఉంది కదా 2 మంత్స్లో సిలబస్ అయిపోతుందమ్మా 60-65 రోజులు మా అయితే 70 రోజులు 2.5 మంత్స్ అనుకోండి అయిపోతుంది సిలబస్ అంతా కూడా సార్ మాకు ఎఫ్ఎంఎస్ బాగోవచ్చు మనకి ఆఫ్లైన్ జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళకి లేదు లేదు సార్ దూరం కదా కోవిడ్ ఉంది ఇబ్బంది అంటే ఆన్లైన్ అనమాట ఓకే ఆఫ్లైన్ ఆన్లైన్ అయితే ఈ ఆన్లైన్లో మనకి రూపా యాప్ ఇది ఓన్లీ మొబైల్ అనమాట సో ఒకసారి మొబైల్ తీసుకుంటే మళ్ళా నేను ల్యాప్టాప్ కూడా కావాలంటే మార్చడం కొంచెం ఇబ్బంది మాకు ఇది ఏంటంటే థర్డ్ పార్టీ యాప్ అది అలా ఏ విధంగా మొబైల్ ప్లస్ ల్యాప్టాప్ వీజీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి వీజీ యాప్ ఇది టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ మీకు తెలుసు ఇది సివిల్ ఇంజనీరింగ్ మా ఇద్దరిది రూపా ప్లస్ వీజీ టైప్ ఇది ఎప్పటి నుంచో సో కాబట్టి వీజీ యాప్ ఇక్కడ మనకి మొబైల్ ప్లస్ ల్యాప్టాప్ ఓకే సో ప్రైస్ కొంచెం మారుతుంది ఇది ఓన్లీ మొబైల్ ఇది మొబైల్ ప్లస్ ల్యాప్టాప్ ఇక్కడ 6 మంత్స్కి అయితే 1500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఇక్కడ 1 ఇయర్కి అయితే 2000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది 18% ఇది సబ్స్క్రిప్షన్ ఇది ప్రీ రికార్డెడ్ వీడియోస్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషను ఏదైనా మారినా కూడా నేను లేటెస్ట్ అని పెడుతున్నాను అప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది అనమాట ఓకే అలాగే నవంబర్ 1 నుంచి టెస్ట్ పేపర్స్ కూడా లాంచ్ చేస్తున్నాము మీకు ఎగ్జామ్ రాసే వరకు మీ అన్నంటే ఉంటుంది రూపా ఐఏఎస్ అకాడమీ దాంట్లో నో డౌట్ ఎట్టారు ఏ డౌట్ అయినా కూడా మేము వీల్ అడ్రస్ ఇట్ ఓకే సో ఈ విధంగా మీకు మేము కోర్సును ఆఫర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఏమి గాసిప్స్ ఏం నమ్మద్దు అదే ఎవరైతే ఈ సీరియస్గా ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి 90 డేస్ ఉంది
టైం టు టైం రూపాయి ఇస్తూ వీడియోస్ చేస్తూనే ఉంటుంది, మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ యొక్క రూపాయి ఇస్ గురించి, క్వాలిటీ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అదేవిధంగా మేము ఏదో మానిటరీగా ఆలోచించగలుగుతాం. ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఈ కోవిడ్ వల్ల లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కోవిడ్ వల్ల ఎవరైనా టూ పేరెంట్స్ అంటే మదర్ ఫాదర్ చనిపోయి ఉంటే, మీరు ఏఈ రాస్తూ ఉంటే టూ పేరెంట్స్ చనిపోతే మాకు ఇన్ఫామ్ చేయండి, ఆ డెత్ సర్టిఫికేట్లు ఇస్తే ఫ్రీ కోచింగ్ ఇస్తాం. అది రూపాయన మనకి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రూపాయి అకాడమీ ఫ్రీ కోచింగ్. లేదు వన్ పేరెంట్ చనిపోయారు 50% కన్సెషన్ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. ఇద్దరు పేరెంట్స్ చనిపోతే ఫ్రీ అన్నమాట, మీకు జాబ్ వచ్చే వరకు రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఒక పేరెంట్ చనిపోతే 50% కన్సెషన్. అలాగే హ్యాండిక్యాప్ పిహెచ్కి కూడా 50% కన్సెషన్ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో మేము ఫాలో అవుతున్నాము, బట్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ. కాబట్టి ఇది ఎవరైనా ఉంటే మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మాకు. అలా చాలామంది ఉన్నారు కాబట్టి జెన్యున్గా సర్టిఫికేట్లు పంపించండి, చూస్తాం, చూసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎటువంటి మామాటలు లేకుండా, డౌట్ లేకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. సో రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈరోజు చెప్పాను కదా, అంతకుముందు ఒక పోస్టుల గురించి చెప్పాను, రేపటి నుంచి అంతా కూడా సబ్జెక్ట్ వీడియోస్గా చేస్తూ ఉంటాను. సో మీకు ఎప్పుడు కరెంట్ అఫేర్స్ చేస్తూ ఉంటాను, అదేవిధంగా టైం టు టైం గైడ్ చేస్తూ ఉంటాను. మా రూపాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ చెప్పండి, ముఖ్యంగా డిప్లొమా పిల్లల పాపం వాళ్ళకి ఏమి తెలియదు. సో కాబట్టి వాళ్ళు కూడా మనకి చెప్పండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లబ్ధి పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.